మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ధ్రువ సక్సెస్ తో మంచి జోష్ లో ఉన్నాడని తెలిసింది. కాస్త వెనుకబడి ఉన్నాడని అనిపించిన వెంటనే ధ్రువతో సత్తా చాటిన రామ్ చరణ్ ప్రస్తుతం సుకుమార్ తో సినిమాకు సిద్ధమవుతున్నాడు. పల్లెటూరు ప్రేమ కథగా రాబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా సమంతను ఫైనల్ చేశారని తెలిసిందే. సడన్ గా ఏమైందో ఏమో సమంత ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ చేయనని చెప్పేసిందట. హీరోయిన్ విషయంలో పర్ఫెక్ట్ గా ఉండే సుకుమార్ రామ్ చరణ్ లు సమంత ఇచ్చిన ట్విస్ట్ కి షాక్ అయ్యారట. ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉండగా ప్రస్తుతం అక్కినేని ఫ్యామిలీలో జరుగుతున్న గొడవల దృష్ట్యా తాను ఈ సినిమాలో చెయ్యలేనని చెప్పిందట సమంత. అఖిల్ శ్రేయల పెళ్లి క్యాన్సిల్ అవడంతో అదే డేట్ కు నాగ చైతన్య సమంతల వివాహం జరిపించాలని చూస్తున్నారు. అందుకే సమంత ఆల్రెడీ కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసి ఓ 6 నెలలు ఖాళీగా ఉండాలని ట్రై చేస్తుంది. ఈ క్రమంలో చరణ్ సినిమాకు పని చేయాల్సి ఉన్న సింపుల్ గా సారీ అని చెప్పేసిందట సమంత. ఇక తమకు కావాల్సిన హీరోయిన్ వేటలో మళ్లీ పడ్డారు సుకుమార్ చరణ్లు. పల్లెటూరు పిల్లలా కనిపించాలని అభినయం కనపరచడానికి సీనియర్ కదా అని సమంతను తీసుకున్నారు. అసలు ముందు ఈ పాత్రకు క్రేజీ బ్యూటీ అనుపమ పరమేశ్వర్ ను సెలెక్ట్ చేశారు. చరణ్ పక్కన ఆమె సూట్ అవ్వదని మళ్లీ కాదనుకున్నారట. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఫైనల్ గా హీరోయిన్ ఎవరవుతారో చూడాలి.